టీం ఇండియాలో ఉన్న ఒక యువ ఆటగాడిలో అద్భుతమైన సత్తా, అపార ప్రతిభ ఉంది. కానీ అతడు ఈ మధ్యకాలంలో ఆశించిన మేర రాణించడం లేదు. ద్రావిడ్ అతనితో ప్రత్యేకంగా మాట్లాడి అతని ఆట తీరుని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ ప్రతిభావంతమైన ఆటగాడే, కానీ అతడి షాట్ల ఎంపిక కారణంగానే అతడు వెనకబడిపోతున్నాడు. ఒక మ్యాచ్లో ఊహించని ఇన్నింగ్స్ ఆడతాడు, మరొక మ్యాచ్లో అంచనాలను తలకిందులు చేసి 10 పరుగులు కూడా చేయకుండా పెవిలియన్ చేరతాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ అతనితో కూర్చుని మాట్లాడాలి. అతడి వికెట్ విలువ ఏంటో అతడికి అర్థమయ్యేలా చెప్పాలి. ఎప్పుడు షాట్లు ఆడాలి, ఎప్పుడు నిదానంగా ఆడాలి అన్న విషయాలు వివరించాలి. గతేడాది ఆస్ట్రేలియాలో ఎలా అయితే ఆచితూచి ఆడాడో అదే తీరుగా ఆడాలి, లేదంటే పంత్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడే ద్రావిడ్ పంత్ను అప్రమత్తం చేయాలి అని అన్నాడు. రిషబ్ పంత్ నిలకడగా బ్యాటింగ్ లో రాణించడంలో విఫలమయ్యాడు. అడపాదడపా భారీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అతడి కెరీర్ మొత్తం పరిశీలిస్తే నిలకడలేమి స్పష్టంగా బయటపడుతుంది. ప్రతి మ్యాచ్ లో జట్టు అవసరాల్లో ఉన్నప్పుడు అతడు కనీస స్కోర్లు సాధించి ఉంటే గత కొన్ని సిరీస్లలో ఫలితాలు మరోలా ఉండేవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.